ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. చిన్న సినిమాలలో రీసెంట్ టైమ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా ఫలక్ నామా దాస్. నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు అలాగే ఓవర్సీస్ ప్రీమియర్ షోలకు పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకోగా, ఇప్పుడు ఓవరాల్ గా రెగ్యులర్ షోలకు సినిమా అసలు సిసలు టాక్ ఏంటో వచ్చేసింది. ఆలస్యం చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్తే, ముందుగా స్టోరీ కథ విషయానికి వస్తే, ఫలక్ నామాలో చిన్నప్పటి నుంచి పెద్ద గ్యాంగ్ లీడర్ అవ్వాలని కోరికలు ఉన్న హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ కి పెద్దయ్యాక ఒక గ్యాంగ్ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో అప్పటికే గ్యాంగ్ లీడర్ హత్య జరగడంతో ఆ హత్యలో అనుకోకుండా ఇరుక్కున్న హీరో ఎలా బయటపడ్డాడు, కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఓవరాల్ గా ఫలక్ నామా సినిమా స్టోరీ కథ. ఫస్ట్ హాఫ్ వరకు క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్, అద్భుతమైన కామెడీ టైమింగ్, పక్క లోకల్ లాంగ్వేజ్ చూస్తున్న ఆడియన్స్ ను చాలా వరకు ఆకట్టుకుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ తో సెకండ్ హాఫ్ మరింత రేంజ్ లో రచ్చ జరుగుతుంది అనుకుంటే, సెకండ్ హాఫ్ లో పూర్తిగా ట్రాక్ తప్పుతుంది సినిమా. పడుతూ లేస్తూ సాగుతున్న కథ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది. అక్కడే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ ను ప్రేక్షకుడు కోల్పోయి సినిమా విషయంలో నిరాశతో వెను తిరిగే విధంగా సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు పక్కా పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్న కథనం సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఇలాంటి టర్న్ తీసుకుంటుందని చూసిన ప్రేక్షకుడు కూడా అనుకోడు. కథ ట్రాక్ తప్పడం, అక్కడక్కడ పూర్తిగా స్లో డౌన్ అయి ఫ్లాట్ నరేషన్ తో క్లైమాక్స్ కి చేరుకోవడం, అక్కడ వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉండకపోవడంతో ఓవరాల్ గా ఫలక్ నామా దాస్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది. ఇక సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే నటనతో అలరించే డైలాగ్ డెలివరీతో దుమ్ము లేపాడు. డైరెక్షన్ పరంగా ఫస్ట్ హాఫ్ వరకు విజయం సాధించిన సెకండ్ హాఫ్ ను హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇక మిగిలిన పాత్రల్లో తరుణ్ భాస్కర్ తన వరకు పాత్ర పరంగా ఆకట్టుకుని అద్భుతమైన నటనతో మెప్పించగా, సంగీతం సోసోగా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంటుంది. ఇక మిగిలిన నటీనటుల్లో చెప్పుకోదగ్గ పాత్రలు ఎవరికి పడలేదనే చెప్పాలి. హీరోయిన్స్ ఉన్నంతలో ఓకే అనిపించుకోగా, ఓవరాల్ గా సినిమా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, అద్భుతమైన ఫస్ట్ హాఫ్ హీరో క్యారెక్టరైజేషన్, తరుణ్ భాస్కర్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్స్ లో నిలుస్తాయి. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పడం, క్లైమాక్స్ ఎపిసోడ్ మేజర్ డ్రాబ్యాక్ గా ఉంటాయి. దాంతో పాటే డైరెక్షన్ కూడా మేజర్ డ్రాబ్యాక్ లో ముఖ్యంగా నిలుస్తుంది. ఓవరాల్ గా సినిమా మాస్ ఆడియన్స్ ని కొద్ది వరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా, ఏ సెంటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేది మాత్రం ప్రశ్నార్థకం. సినిమా ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ అదిరిపోయే విధంగా ఉండగా, సెకండ్ హాఫ్ ని భరించగలిగితే ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పవచ్చు. పూర్తి కొత్తదనం కావాలి, సినిమా ఆద్యంతం మలరించే విధంగా ఉండాలనుకునే వారు మాత్రం ఫస్ట్ హాఫ్ చూసి బయటికి వచ్చేవచ్చు. సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.